కుటుంబం, దీని భాగోగులకు సంబంధించి ఈ ఐదేళ్లలో ఏం చేస్తాం, గత ఐదేళ్లలో ఏం చేశామని చెప్తూ ఈ ఐదేళ్లలో ఏం చేయబోతున్నామని చెప్పే ప్రయత్నం బలంగా చేసిందే నిన్నటి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. ఈరోజు అందరి చేతుల్లో ఉంది. దీన్ని ఇలా కాకుండా కేవలం తాయిలాలు అనౌన్స్ చేసే దీనిలాగా, అంటే మీకు అది చేస్తాం ఇది చేస్తాం వచ్చేస్తే అని గాలిమేడలు చూపించి అరచేతిలో వైకుంఠం చూపించడం అయితే అది మేనిఫెస్టో కాదు. అలా అది మేనిఫెస్టో అవుతుందని అయితే మేమైతే అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయలోకి వచ్చి పార్టీ పెట్టి ఆయన ప్రజలకు నేరుగా కనెక్ట్ అయ్యి చెప్పడం మొదలుపెట్టాక ప్రజల్లో కూడా ఇది కదా మేనిఫెస్టో అంటే అనే అభిప్రాయం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. అందుకే దానికి ఇంత సిగ్నిఫికెన్స్ నిన్న వచ్చింది. అయితే దీంట్లో నేను ఇంతకుముందు అన్నట్టే కేవలం ఆ మేనిఫెస్టో అంటే ఏమేమి మనం ప్రకటిస్తామో తాయిలాలు అనేదే చూసేవాళ్లకు అరే ఇక్కడ ఏం కనపడలే కదా కొత్తగా అనేది అనిపిస్తుంది. అందులో మా పార్టీ శ్రేయోభిలాషులు కూడా ఉంటారు, అరే ఇదేముంది ఇంకా రెండు అనౌన్స్ చేస్తే బాగుండేది కదా అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు. అలాగే అసలు నీ మేనిఫెస్టోలో ఏమీ లేదని తీసి పారేసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అదంతా డొల్లాగి వాళ్ళు మొక్కుబడి గారు నిన్న ఏమేమి తిట్టాలనో అవన్నీ నిన్న వాళ్ళు మొదలుపెట్టారు. ఇంకా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తుండగానే మొదలైంది, నువ్వు ముందు పాత హామీలు ఏం చేసావు దాని గురించి అని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అడుగుతాను. ఎవరైతే 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో, ఆ తర్వాత అపోజిషన్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 9 నుంచి 14 వరకు ఆయన ప్రాక్సీ లాగా ఆయన గవర్నమెంట్ లాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు ఏ రకంగా ఇండైరెక్ట్ కొట్టాడో దెబ్బ కొట్టాడు, ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా బొమ్మక్క అయిపోయి అది పక్కకు పెడితే మిగిలినవన్నీ పక్కకు తోసినా 14-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్రం చూసింది. ఆయన ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించిన ఏముంది దాంట్లో అని అంటున్నారు. ఏమీ లేనప్పుడు మరి ఎందుకు అంత తిట్లు తిట్టాలనో నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు ఏకంగా. ఆ మనిషి తల ఏమైందో, సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారేమో తెలియదు, లైసెన్స్ ఇల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాను నేను పబ్లిక్ మీటింగ్లో. సెనిల్టీ అనుకోవడానికి లేదు, ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాయి రాళ్ళు ఒక్కొక్కరు రాయి తీసుకొని కొట్టండి అనగానే సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు. వాళ్ళ మనిషి ఉన్న ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రాయితో. సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్ లాగా కుట్రదారు లాగా మాట్లాడుతున్నాడా దాన్ని ఎట్లా చూడాలి నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు లేదా ఒక శాసనసభ్యుడు పార్టీ అధ్యక్షుడు కాదు, మామూలు నాయకుడు కాదు, ఒక శాసనసభ్యుడు కాదు, ఒక కౌన్సిలర్ స్థాయి కాదు, సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు. సరే రేపు ఎన్నికల్లో ఎలాగో జనం ఆ తీర్పు ఇస్తారు, సబ్జెక్ట్ నేను దాని గురించి కొంత డీవియేట్ అయ్యాను.